హాయ్ అండి, నా పేరు కళాధర్ కొక్కొండ. నేను రీసెంట్గా మూవీ చేస్తున్నాను, 80% అయిపోయింది. ఆ మూవీ టైటిల్ వచ్చేసి గుణా. రీసెంట్గా గుణా 369 అని ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. యాక్చువల్లీ ఆ గుణా నేను 6 మంత్స్ బ్యాకే రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. అయితే 369 అనేది టైటిల్ కిందికి రాదు కాబట్టి, అది నెంబర్స్ కాబట్టి అది టైటిల్ గుణానే వస్తుంది. కాబట్టి నేను ఛాంబర్లో కంప్లీట్ చేశాను. ఫిలిం ఛాంబర్లో కూడా రామరాజ్ సార్ని, సెక్రటరీ సార్ని కలిశాను. సార్ మంచి రెస్పాన్స్ ఇచ్చాడు. మాట్లాడతానమ్మా, చూద్దాము, అది ఏదో చేయాలి, చేస్తామమ్మా అని మాకు చెప్పాడు. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు గుణా 369 అది వేరు ఇది వేరు అంటే, రేపు పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. సైరా నరసింహారెడ్డి ఉంది, సా ఉంది, ఇంకోటి త్రిబుల్ ఆర్ ఉంది. ఈ సేమ్ టైటిల్కి 1486 లేకపోతే 78 ఏదో అట్లా నెంబర్స్ పెట్టుకుంటే, సేమ్ టైటిల్ మీద నెంబర్స్ పెట్టుకుంటే జనాలు ఎంత కన్ఫ్యూజ్ అవుతారు అనేది నా బాధ. అందుకే నేను ఛాంబర్లో కంప్లీట్ చేశాను. వాళ్ళు ఆలోచించి చెప్తా అన్నారు, దానికి ఏదో ఒక సాల్వ్ చేస్తామన్నారు. అయితే యాక్చువల్లీ గుణా అనేది నాది టైటిల్, టైటిల్ కోసం నేను ఫైట్ చేస్తున్నాను. యాక్చువల్లీ కొంతమంది పెద్దలు అంటారు, చిన్న సినిమాకు లైఫ్ ఇవ్వాలి, చిన్న సినిమాలు రావాలి అవి అంటారు. ఈ చిన్న సినిమా టైటిల్కి ఇంత ఇబ్బంది ఉంటే పెద్దలు దీనికి ఎలా స్పందించి దానికి ఎలా చేస్తారో చూద్దాం. చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తా అంటున్నారు, కానీ టైటిల్ దగ్గరనే, ఇంకా సినిమా రిలీజ్ కాకముందుకే టైటిల్ దగ్గరనే ఇంత ఇబ్బందులు వస్తే ఇంకా మిగతా వేరే చిన్న సినిమాలకు వాళ్ళు ఇవన్నీ చూసి ఎట్లా తీయాలని ముందుకు వస్తారు, ఇటు కష్టాలు ఉంటాయని చెప్పేసి ఇండస్ట్రీకి కూడా కొంతమంది రాకుండా భయపడి, టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా భయపడి రాకుండా వెళ్తారని అనుకుంటున్నాను. ఏదేమైనా చిన్న సినిమాలను కొంచెం సపోర్ట్ చేయాలని. కొంచెం చిన్న సినిమా ఇప్పుడు వచ్చే చిన్న సినిమాలే బాగా నడుస్తున్నాయి. చిన్న సినిమాలు బాగా స్టోరీస్ కానీ అది కానీ బాగుంటున్నాయి. ఎందుకంటే సపోర్ట్ ఇస్తే అట్లాంటి సినిమాలు ఇంకా చాలా వస్తాయని నేను అనుకుంటున్నా. అందులో నాది ఒక మూవీ అనుకుంటున్నా. మీ సపోర్ట్ మాకు ఉండాలని నేను అనుకుంటున్నా. ఇందులో పర్మిషన్ ఇంకేం కాలేదు, అది చర్చలు నడుస్తున్నాయి. సార్ మాట్లాడుతూ ఉన్నారు, దాన్ని మీటింగ్లో పెడతా ఉన్నారు. టైటిల్ దాన్ని ఆలోచించి చెప్తా ఉన్నారు. అది చూడాలి ఏం జరుగుతుందో, చూడాలి చిన్న సినిమాకి ఎలా న్యాయం జరుగుతుందో చూడాలి. మా షూటింగ్ వచ్చేసి 80% అయిపోయింది, మేబీ ఇంకో 1 మంత్లో అయిపోతుంది. ఈ డిస్టర్బెన్స్లో కొంచెం షూటింగ్ చేయాలన్నా కొంచెం బ్రేక్ చేశాము. ఈ టైటిల్ డిస్టర్బెన్స్లో ఇది ఏందో సాల్వ్ చేద్దాం అన్నట్టుగా చేస్తున్నాను. ఎందుకంటే దీనికి నేను హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ నేనే అండి గుణా మూవీకి. దానికి ఈ పనిలో పడి అది షూటింగ్ కొంచెం పెండింగ్లో పడింది అనమాట. అదే అనమాట, ఓన్లీ టైటిల్ అని, సేమ్ టైటిల్ అనే వాళ్ళు ఏంటంటే గుణా అంటే ఆల్రెడీ ఎట్లుంటే జనాలకు, ఇప్పుడు నా అది ఒకవేళ ఏదైనా ముందు రిలీజ్ అయింది అనుకోండి, మళ్ళీ సెకండ్ టైం రిలీజ్ అయితే అంటే గుణా అనగానే ఆల్రెడీ వచ్చింది అంటే ఆల్రెడీ చూసేసినా కదా అనుకుంటారు. ఇది వేరే సినిమా కొత్తది వచ్చిందని ఎవరు అనుకోరు. ఒకటి గుణా రిలీజ్ అయిన తర్వాత ఇంకో గుణా వస్తే ఏమవుతుంది అంటే ఆల్రెడీ సినిమా చూసినా, ఒకవేళ హిట్ అయితే ఒకవేళ ఫ్లాప్ అయింది అనుకోండి, అదే ఆ సినిమా పోయింది కదా అని అంటారు. అంటే ఇది వేరే సినిమా అనే ఆలోచన ఎవరికి ఉండదు, వేరే సినిమా అనే ఆలోచన ఎవరికి ఉండదు. అట్లా కొంచెం కన్ఫ్యూజన్ వల్ల ఎంతైనా కొంచెం ఎఫెక్ట్ అనేది ఉంటుందని నేను అనుకుంటున్నాను. అట్లా లేదు టైటిల్ వాళ్ళు ఆలోచించి చెప్తామన్నారు. ఎడిషన్ అనేది వాళ్ళు మీటింగ్లో పెట్టి నాకు ఒక 3 డేస్లో ఏందనేది చెప్తున్నారు. వాళ్ళు ఎలా స్పందిస్తారో చూడాలి. అంటే ఇప్పుడు నేను గుణాన్ని ఎప్పుడో అది యాక్చువల్లీ టైటిల్ కోసం నేను 1 ఇయర్ వెయిట్ చేశాను, ద బెస్ట్ టైటిల్ కావాలి అని చెప్పేసి. ఫస్ట్ జనాలకు సినిమా తీయాలని థియేటర్ కావాలంటే ఫస్ట్ జనాలకు పోయేదే టైటిల్ పోస్టర్ అనమాట. ఆ టైటిల్ ఎంత బాగుంటే అది అంత చాలామంది తెలుస్తుంది అని చెప్పేసి బెస్ట్ టైటిల్ కావాలని ఒక 1 ఇయర్ వెయిట్ చేశాను నేను. 1 ఇయర్ తర్వాత గుణా అని 6 మంత్స్ బ్యాక్ పెట్టాను, కట్ చేస్తే ఇలా జరిగింది, రిజిస్ట్రేషన్ చేసుకున్న అయిపోయింది. యాక్చువల్లీ ఆ టైటిల్ కోసం నాకు 3 మంత్స్ బ్యాక్ అడిగారు, నేను ఇవ్వనని చెప్పాను. తర్వాత వీళ్ళు ఏదో కొత్త టైటిల్ ఏదైనా పెట్టుకుంటారు అనుకున్నా కానీ 369 అని ఒకటి తలిగించి, గుణా 369 అని తలిగించి రిలీజ్ చేస్తారు అనుకోలేదు నేను. ఇలా జరిగింది, చూడాలి ఛాంబర్లో ఏం జరుగుతుందో చూడాలి. Please subscribe to IG Telugu.